मुख्यमंत्री जगन मोहन रेड्डी राष्ट्र व्याप्त चेपट्टिन जगनन्न इल्ल स्थलालु पट्टाल पंपिणी कार्यक्रम में कृष्णा जिल्ला इड्लीपट्नं पार्लमेंट सभ्युडु वल्लभनेनि बालसौरी मुख्य अतिथिगा पाल्गोनि प्रसंगिंचारु। తొలి విడతగా పెడన నియోజకవర్గంలో వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగిందని, పెడన పట్టణంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ పట్టాలను అందజేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు। ఎంతో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి పక్కా గృహ నిర్మాణాలను పేదలకు అందించాలనే సదుద్దేశంతో నవరత్నాలలో భాగంగా నెరవేర్చాలని బాలసౌరి స్పష్టం చేశారు। ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కోర్టులు అడ్డం పెట్టుకొని ఎన్ని కుట్రలు పన్నినా సంకల్పం మాట తప్పని మడం తిప్పని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు నివేశన స్థలాల పట్టాల పంపిణీ చేయడం చరిత్రలో లిఖించదగిన విషయమన్నారు। ఈ కార్యక్రమంలో కాజావళి నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మార్వోలు, నియోజకవర్గంలోని బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు పెడన మండలాల కన్వీనర్లు, వైసీపీ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పట్టణంలోని 23 వార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిల్లో పోటీ చేసే అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి, మీ అప్లికేషన్ గారు పెట్టుకున్నట్లయితే విత్ ఇన్ వన్ వీక్ లోనే మళ్ళా మీకు కావాల్సినటువంటి ఆ సదుపాయం ఏదైతే ఉందో ప్రభుత్వం తప్పకుండా కూడా ఏర్పాటు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను। మరి ఈ మచిలీపట్నంలో ఎన్నో రోజుల నుంచి చిరకాలంగా మనం కోరుకుంటున్నటువంటి బందర్ మెడికల్ కళాశాల, మరి ఈ రోజు దాదాపు ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 కోట్ల రూపాయలు నిధులు కూడా వచ్చాయి। వచ్చే సంవత్సరానికి ఇక్కడ మెడికల్ కళాశాలలో క్లాసులు కూడా ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర మరి మెడికల్ మినిస్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది। వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని కూడా మరి వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేసి వచ్చే సంవత్సరం నుంచి బందర్లో మెడికల్ కళాశాల ప్రారంభం కాబోతా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం మనం చేస్తా ఉన్నాం। ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది రాజకీయ నాయకులు పనిచేశాం, కానీ బందర్ మెడికల్ కళాశాల రావటం అనేది ఒక అరుదైనటువంటి విషయం, అది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తుంది। మరి బందర్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి మరి ఒకటి బందర్ పోర్టు, మీ అందరికి తెలుసు ఆ బందర్ పోర్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చెప్తున్నట్టయితే ఇప్పుడు ఆ పోర్టు వచ్చిండేది। తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏదో కన్నుబొల్లు మాటలు చెప్పారే కానీ దాన్ని ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు। మరలా మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక మీద నుంచి ఇక్కడ బందర్ పోర్టు నిర్మాణం కూడా చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం। తద్వారా ఇక్కడ స్థానికులకు ఉన్నటువంటి చాలా మంది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను।